when we attribute the human characteristics to the non-humans, that is called as personification. పర్సోనిఫికేషన్ అంటే ఏంటి అంటే మనుషులు చేసేటువంటి పనులు, మనుషులకు ఉన్నటువంటి ఆలోచనలు, సో అవన్నీ కూడా జీవలేనటువంటివి చేస్తూ ఉన్నట్టుగా మనం చెప్పాము అనుకోండి, సో దానిని మనం పర్సోనిఫికేషన్ అంటాం అన్నమాట. సో ద సన్ స్మైల్డ్ ఆనర్స్ అంటే సూర్యుడు మనం చూసి నవ్వాడు అని చెప్పడం అనమాట. సో ద లైట్ డాన్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్, లైట్ అనేటువంటి దానికి జీవం ఉందా, లైట్ అనేటువంటిది ఒక వెలుతురు వచ్చి ఇక్కడ నాట్యం ఆడింది అంట. మనుషులు చేస్తారు నాట్యం అనేటువంటిది, డ్యాన్స్ చేయడం అనేటువంటిది హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే లైట్ డ్యాన్స్ చేసింది అన్నట్టుగా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే పర్సోనిఫికేషన్ అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి పనులు అవి చేసినట్టుగా మనం అన్వయించేటువంటి దానినే పర్సోనిఫికేషన్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ లైట్ ఏం డ్యాన్స్ చేయట్లేదు కానీ వాటర్ కది కదులుతూ ఉందన్నమాట. సో దానిని మనం ఇతరులకి చెప్పేటప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా బాగా చక్కగా ఉండడం కోసం ఈ యొక్క లిటరీ డివైజెస్ని యూజ్ చేస్తాం అన్నమాట. అందుకని ఎలా చెప్తారు, లైట్ డాన్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ అంటే నీళ్ళ యొక్క, నీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ నీళ్ళ యొక్క పైన ఈ యొక్క లైట్ అనేటువంటిది నీళ్లు కదులుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నీడ, లైట్ యొక్క నీడ ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ మీద పడినప్పుడు ఈ నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు అది ఎలా ఉంది అంటే ఆ లైట్ ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట, అది కదులుతూ ఉంది. సో దానిని మనం ఇక్కడ లైట్ డాన్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. మనుషులు మాత్రమే నాట్యం చేయగలరు, లైట్ ఎక్కడ నాట్యం చేయలేదు, కాకపోతే ఆ చెప్పేటువంటి విధానం అలా చెప్తారనమాట. సో దాన్ని పర్సోనిఫికేషన్ అంటాం.